వద్దండి పర్వాలేదు మీరేం డబ్బులు ఇవ్వనక్కర్లేదు నీ పేరేంటి శివుడు ఏం చేద్దాం వచ్చావు డైరెక్షన్ డైరెక్షన్ నేను కో డైరెక్టర్ని ఓ నమస్తే సార్ ఒక్కసారి టేబుల్స్ అన్ని చూడండి చూసారుగా మామూలు డిస్కషన్స్ కాదు మొత్తం సినిమా ప్లానింగ్సే కనీసం టేబుల్కి ఒక డైరెక్టర్ ఉంటాడు ఇలాంటివి నాలుగు సెంటర్లు ఉన్నాయి మంగా గణపతి హైదరాబాద్ రెస్టారెంట్ గ్రీన్ బావార్చి ఇంతమంది డైరెక్టర్లను దాటి నువ్వు డైరెక్టర్ అవడం చాలా కష్టం సార్ నేను అలాగైనా డైరెక్టర్ అవ్వాలి సార్ నువ్వు వచ్చి ఎన్నాళ్ళైంది రెండు నెలలు మొదటిగా ఎవరిని కలిసావు ప్రొడక్షన్ మేనేజర్ మంగారావుని మంగారావుని కలిసాను అన్నాగా నీ దగ్గర డబ్బులు ఉండాలే తిను అసిస్టెంట్ నీ దగ్గర ఏమన్నా కథలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఏది ఒక లైన్ చెప్పు ఇక్కడ ఇంటర్వెల్ సార్ అద్భుతంగా ఉందయ్యా థ్యాంక్ యూ నేను 10 సంవత్సరాలుగా కోఆర్డినేటర్గా చేసింది బెస్ట్ నీలాంటి వాడు డైరెక్టర్ అవ్వాలనుకోవడంలో అర్థం ఉంది కానీ ఇలాంటి కథలు ఇక్కడ ఎవరు సినిమాగా తీయరయ్యా సార్ ఇలాంటి కథలు సినిమాగా తీయాలంటే రాము ఒకడే అదే రామ్ గోపాల్ వర్మ నువ్వు ముంబై వెళ్ళి రామ్ గోపాల్ వర్మని కలువు ఖచ్చితంగా నీకు అతను డైరెక్షన్ చేస్తాడు కానీ నాకు ముంబైలో ఎవరు తెలియదు సార్ భాష కూడా రాదు అంటే నీకు ఇక్కడ ఎవరైనా తెలుసా ఊరుదలు వచ్చిన తర్వాత హైదరాబాద్ అయినా ఒకటే ముంబై అయినా ఒకటే సార్ నా దగ్గర టీ తాగడానికి డబ్బు లేదు సార్ ఎలా వెళ్ళేది ఛార్జీలు నేను అరేంజ్ చేస్తాను తీసుకో హలో నేను శివుణ్ణి అమ్మని పిలుస్తావా అలాగే హలో శివ ఎలా ఉన్నా సంతోషంగా ఉన్నానమ్మా నువ్వు పావని బాగున్నారా బాగానే ఉన్నా అమ్మతో మాట్లాడమ్మా అన్నయ్య అమ్మ పావని ఎలా ఉన్నావమ్మా మాకేమన్నయ్య బాగానే ఉన్నావు నువ్వే మాకు దూరంగా ఉన్నావు అమ్మెప్పుడు నీ గురించి నా గురించి బెంగ పెట్టుకోవద్దని అమ్మకు చెప్పు నేను గొప్ప డైరెక్టర్ అవుతాను నేను అమ్మని చాలా బాగా చూసుకుంటాను నువ్వు డైరెక్టర్ అయ్యావా అన్నయ్య చూద్దానమ్మా నేను ఇప్పుడు ముంబై వెళ్తున్నాను అమ్మా అన్నయ్య ముంబై వెళ్తున్నాడంట ముంబై ఎందుకు నాన్న నాకు అక్కడ అవకాశం వచ్చిందమ్మా ఎవరో తెలియని ప్రదేశం భాష కాని భాష జాగ్రత్త నాన్న అలాగేనమ్మా చాలా దూరం వెళ్తున్నా ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళకూడదు నువ్వు చూడాలనిపిస్తున్నా ఇప్పుడు రాలేనమ్మా నేను అనుకున్నది సాధించి మీరు గర్వపడేలా తిరిగి వస్తాను నువ్వు చాలా జాగ్రత్త ఉంటాను
ప్యాన్స్ వచ్చారే అరే దేఖ రే దేఖ ఉస్కా మూవ్ దేఖ इंस्पेक्टर रंजित स्पीकिंग बोल रहे आगे मनुष्य आयुष चाला चिन्नदी हाफ वेलो मुगिस्ते इंका चिन्नदी एम बेदिरिस्तुन्नावा आयुष कुदिस्तुन्ना ड्यूटी कंटे प्राणम गोपदी नी प्राणम कंटे नी फैमिली प्राणम इंका गोपदी hey. భయానికి ఫోన్ వచ్చినట్టుందిరా ఎస్ఐ గారు లేచి నిలబడ్డాడు ప్రభుత్వాలే మా మాటకు ఎదురు చెప్పు యాక్చువల్ బచ్చగాడివి ఈ ఆర్కే తలుచుకుంటే నువ్వు నీ పోలీస్ స్టేషన్ నై సార్ ఇప్పుడే ఇప్పుడే వదిలేస్తా ఏ బద్మాషం కూర్చోడదు ఏయ్ బారా వాడి వల్లే మేము దొరికాం భయా అలాగే భయా రేయ్ మనతో పాటే ఇంటి తీసుకురమన్నాడు రేయ్ చెయ్ నమస్తే ఇన్స్పెక్టర్ ఏయ్ మరి సారా మాఫియా సామ్రాజ్యానికి సమ్రాట్ యాకే నన్నెవ్వరూ మోసం చేయలేదు భగవాన్ బ్రహ్మాజీ ఆప్ బహుత్ అచ్చే యు ఆర్ గ్రేట్ మనిషి బ్రతుకు నాలాంటి వాళ్ళకి అనుకూలమైన రాశి ఎస్ 100 సంవత్సరాలు ఇస్తూనే ఏ రోజైనా చావచ్చని చెప్పాడు ఆ అంటే చంపమని చెప్పాడు కిషన్ గారికి అమ్ముడుపోయాడు పార్సల్ చేయండి आंध्रा वाला यहां क्यों आया इकड़की एंदुकु वचाओ डायरेक्टर बन वच्चा सर रामगोपाल वर्मा गारिनि कलवालनि वच्चानु डायरेक्टर रामगोपाल वर्मा डायरेक्टर ये पागल डायरेक्टर बनने को आया डायरेक्टर ए जा ये पागल डायरेक्टर अबे तो गया नहीं अबे जाना अरे चल चल अरे क्या रे चल आज कहीं अच्छा बजा गए मर गया 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 ओ मर गया मर गया नहीं ओ मर गया मारा गया आपके चंपेड़ो प्राणम को चिड़ पुई बैंक रॉबरी अला सर वाड़ उन्टे चेस्ताड़े सर बैंक रॉबरी प्लांट इच्छे वाड़ो अंदुके पंपेड़ो